కోవిడ్ నైన్టీన్ ప్రత్యేక వార్తను చదువుతున్నది వెంకట నారాయణరావు కరోనా వల్ల రాష్ట్రానికి జరిగిన ఆర్థిక నష్టంపై ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు రేపు ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహిస్తారు బడ్జెట్పై మధ్యంతర సమీక్ష జరుపుతారు కరోనా ప్రభావం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సవరించుకోవాల్సిన అంశాలపై కూలంకషంగా చర్చ జరుపుతారు కాగా యాదాద్రి దేవాలయ నిర్మాణ పనులపై కూడా ముఖ్యమంత్రి ప్రగతి భవన్లో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు నిర్మాణ పనుల్లో పురోగతిని ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకుంటారు దేశంలో కోవిడ్ నైన్టీన్ రోగుల రికవరీ రేటు తొంభై రెండు పాయింట్ మూడు రెండు శాతానికి చేరుకుందని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో యాభై నాలుగు వేల మందికి పైగా కరోనా నుంచి కోలుకున్నారు ఇదే సమయంలో కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి దీంతో ఇప్పటి వరకు దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య ఎనబై నాలుగు లక్షలకు చేరుకుంది గత ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు లక్షల ఇరవై వేలకు పైగా నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధన మండలి తెలియజేసింది నిత్యం పెరుగుతున్న రికవరీలతో వాస్తవ కేసులోడ్ తగ్గి ప్రస్తుతం పాజిటివ్ కేసుల శాతం ఆరు పాయింట్ ఒకటి తొమ్మిది శాతానికి చేరింది దేశంలో ప్రస్తుతం ఐదు లక్షల ఇరవై వేల యాక్టివ్ కేసులున్నాయి ఇలా ఉండగా మరణాల రేటు ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది శాతంగా ఉంది ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇది చాలా తక్కువ గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఆరు వందల డెబ్బై మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య ఒక లక్ష ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఐదుకు చేరింది తెలంగాణలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పదహారు వందల రెండు మందికి కోవిడ్ సోకింది దీంతో రాష్ట్రంలో ఇంతవరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య రెండు లక్షల నలభై ఏడు వేల రెండు వందల ఎనభై నాలుగుకు చేరింది రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో నిన్న దాదాపు నలభై ఏడు వేల పరీక్షలు నిర్వహించగా వారిలో పదహారు వందల రెండు మందికి కొత్తగా కరోనా వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయింది కోవిడ్ నుంచి నిన్న మరో తొమ్మిది వందల ఎనభై రెండు మంది కోలుకున్నారు దీంతో రాష్ట్రంలో కోవిడ్ రికవరీల రేటు తొంభై ఒకటి పాయింట్ ఆరు ఐదు శాతంగా నమోదైంది కాగా నిన్న మరో నలుగురు మరణించడంతో రాష్ట్రంలో కోవిడ్ ఇతర సమస్యలతో మరణించిన వారి సంఖ్య పదమూడు వందల అరవై ఆరుకు పెరిగింది ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో ఎనభై నాలుగు పాయింట్ రెండు ఏడు లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు మరోవైపు రాష్ట్రంలో కోవిడ్ నైన్టీన్ పాజిటివ్ కేసుల సంఖ్య నిన్న రెండు వేల ఏడు వందల నలభై ఐదుగా నమోదైంది రాష్ట్రంలో ఇప్పటివరకు ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల యాభై మూడు కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర కోవిడ్ నోడల్ అధికారి తెలిపారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పదమూడు మరణాలు సంభవించడంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య ఆరు వేల ఏడు వందల యాభై ఏడుగా నమోదైంది రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిదిగా ఉంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో దేశవ్యాప్తంగా పన్నెండు లక్షల ఇరవై వేల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ తెలిపింది దీంతో మొత్తం పరీక్షల సంఖ్య పదకొండు కోట్ల యాభై నాలుగు లక్షలకు చేరింది పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించడం కరోనా లక్షణాలున్న వారిని త్వరగా గుర్తించడం మెరుగైన చికిత్స అందించడం ద్వారా కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంతో పాటు మరణాల రేటును తగ్గించగలిగామని ఐసీఎంఆర్ వెల్లడించింది దేశంలో పది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రమే డెబ్బై ఎనిమిది శాతం కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది మహారాష్ట్రలో ఇరవై ఒకటి కేరళలో పదహారు ఢిల్లీలో ఏడు పాయింట్ ఎనిమిది పశ్చిమ బెంగాల్లో ఆరు పాయింట్ ఎనిమిది ఏడు కర్ణాటకలో నాలుగు పాయింట్ ఏడు ఆరు శాతం యాక్టివ్ కేసులున్నాయి